సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ చైర్మన్ కాజల నారాయణపై సభ్యులు అంతా చేసిన అవిశ్వాస తీర్మానం కోరం లేకపోవడంతో వీగిపోయింది. సభ్యుల గైరాజరు వల్ల సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ చైర్మన్ కాజల నారాయణపై అవిశ్వాసం వీగిపోవడంతో చైర్మన్ గా కాజల నారాయణ కొనసాగుతున్నాడు. మంత్రి కేటీఆర్ ఇలాగాలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం సోమవారం రోజున వీగిపోయింది. కోరం లేని కారణంగా వీగిపోయింది. సో ఈ మీటింగ్ ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. సార్ ఎవరు అవిశ్వాస నోటీస్ ఇచ్చారు? డైరెక్టర్ ఇస్తారు. ఎవరు సార్ పేర్లు? ఎందరు ఇచ్చారు? ఎందరు ఇచ్చారండి? ఆరు మంది ఇచ్చారు. ఆరు ఒరిజినల్ నోటీస్ మీద ఆరు, నాట్ లెస్ దెన్ సిక్స్ మెంబర్స్, అంటే సిక్స్ మెంబర్స్ ఇచ్చారు నోటీస్. సో ప్రజెంట్ అయితే ఎవరు కూడా మనకి అవిశ్వాసమైన అవిశ్వాసం సపోర్ట్ చేయలేదు, అంటే రాలేదు అసలు సమావేశానికి ఎవరు రాలేదు. సో అందువల్ల అవిశ్వాసం వీగిపోయినట్టు ప్రకటిస్తుంది. గాజల నారాయణ గారే ప్రస్తుతం చైర్మన్గా ఆయన కంటిన్యూ అవుతారు. లెవెన్ ఓ క్లాక్ మీటింగ్ స్టార్ట్ కావాలి. సో లెవెన్ తర్వాత ఎవరు రాలేదు మనకి. సో కంటిన్యూషన్ ఎవరు లేదు కాబట్టి సో స్టాండ్ క్యాన్సల్ మీటింగ్ క్యాన్సల్.